అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కాకినాడలో జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షురాలు చిక్కల సత్యవతి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు చిన్నారులపై లైంగిక దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఈ ప్రభుత్వం మహిళా దినోత్సవం కూడా నిర్వహించలేని దుస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో కాకినాడ టౌన్ సెక్రటరీ లక్ష్మీ కుమారి, తెలుగుదేశం మహిళా నాయకురాలు రేవు జయలక్ష్మి, కె నాగకుమారి, దానమ్మ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా పట్టణ మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు కూడా మరి అధికారంలో ఉండి కూడా మహిళలకు రక్షణ లేకుండా మరి ప్రభుత్వం ఏ విధంగానే కూడా రక్షణ లేకుండా మహిళలపై అత్యాచారాలు ఏంటి అన్ని విధాలా కూడా మహిళలను బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు కూడా మహిళల దినోత్సవం అనేది కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా నెరవేర్చలేదు. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడైతే మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మహిళలకు సగభాగంగా ఆస్తిలో సగభాగం ఇచ్చి మహిళలను ఎంతో రాణింపజేశారు. మరి అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ కార్యక్రమం ఈ సమావేశంలో మీకు అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, కాకినాడ ప్రతి మహిళలకు కూడా తెలియజేస్తున్నది, రేపు జిల్లా పార్టీ ఆఫీసులో మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా తప్పకుండా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం.